మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ నందగుకుల్ రాంపూర్ చెల్మెడ గ్రామాలకు రోడ్డు మరమ్మతులకు 18 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఈ నిధులు మంజూరుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రి హరీష్ రావు చిత్రపటలకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్కల్ రోడ్లు బాగోలేనందున మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సహకారంతో 18 కోట్ల నిధులు మంజూరుకు కృషి చేసినందుకు గాను గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోడ్డు పనులకు నిధులు మంజూరై ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత అధికార పార్టీ నాయకులు మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ నిన్నటి రోజులు అఖిలపక్ష నాయకులతో పాదయాత్ర చేయడం దానిపై ఖండిస్తున్నామన్నారు. అధికార పార్టీలో జెడ్పీటీసీ పదవిలో ఉండి ప్రతిపక్ష నాయకులతో కలిసి పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్న జెడ్పీటీసీ రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కవిత, మాజీ సర్పంచ్ విజయ్, నాగేష్, గ్రామ అధ్యక్షులు దుర్గయ్య, ఉపాధ్యక్షులు ఎల్ఎం యాదవ్, బీఆర్ఎస్ నాయకులు వెంగటస్వామి గౌడ్, మోహన్ రెడ్డి, మాధవరెడ్డి, రామాగౌడ్, సిద్ధరాములు, భిక్షపతి, బాలయ్య, కృష్ణయ్య, ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శంకర్, దుబ్బరాజగౌడ్, చౌడ శ్రీనివాస్, వీరయ్య, బాలయ్య, బాలరాజ్, సముద్రగౌడ తదితరులు పాల్గొన్నారు. గతపాలకులు చేయనటువంటి పనులు మా కేసీఆర్ నాయకత్వంలో ఇలా అతివేగంగా అతి వైభవంగా డెవలప్ అవుతుంది. మా నాలుగు గ్రామాల ప్రజలు కూడా కేసీఆర్ గారికి రుణపడున్నాము. మా పద్మాదేవేంద్ర మా మేడం గారి ప్రభుత్వంతో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. కాకపోతే నిన్న తెలిసింది కూడా రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి పంజా విజయ్ కుమార్ గారు వచ్చి ధర్నా నలుగురు నేసుకొని ఒక కార్యక్రమం చేపట్టి అంటే ఆయనకు డెవలప్మెంట్లో ప్రభుత్వానికి ఉన్న అవగాహన లోపం ఉంది కనుక ఆ ప్రొసీడింగ్ చూసి మేము చేసేపట్టుకుని వచ్చిందని చెప్పుకోవడానికి ఒక కథ లేండు. ఆయన నైతికంగా రాజకీయం నుంచి వైదొలగడమే బెస్ట్. ఎందుకంటే ఆయన తొలుగుతాడా లేకుంటే మమ్మల్ని తొలగమంటాడా? ఒక నైతిక బాధ్యత నుంచి వైదొలగడం బెస్ట్. ఎందుకంటే ప్రొసీడింగ్ వచ్చి తెలిసిండి కూడా ఇంటెన్షనల్గా కావాలని ఒక సీన్ క్రియేట్ చేయాలని మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తే నీతో అయ్యేది కాదు పోయేది. గ్రామానికి రోడ్డు అనేది మేము ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి కళ. నస్కల్ గ్రామ ప్రజలందరి కళ నెరవేర్చబోతున్నందుకు మా గ్రామ ప్రజలందరి తరఫున పద్మదేవేందర్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా మా గ్రామ ప్రజలందరం కలిసి మేడం గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. 18 కోట్లు శాంక్షన్ చేసినటువంటి మేడం గారికి మరొకసారి మా గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్తూ ఈ గ్రామ రోడ్డు పనులు పూర్తి కావడంతోనే మా యొక్క గ్రామం యొక్క రూపురేఖలే మారనున్నాయి. ఆర్థిక మంత్రి వారి హరీష్ రావు గారు పద్మాదేవేందర్ రెడ్డి సహకారాలతో నస్కల్ నిజాంపేట నస్కల్తో రాంపూర్ వయా నందోకుల్ నందోకుల్తో చల్మడ కమాన్ వరకు 18 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయబడింది. కావున ఇట్టి బీటు రోడ్డు ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాము. ఈ రోడ్డు మీద కూడా ప్రతిపక్ష నాయకులు మా పంద విజయ కుమార్ గారు కూడా నిన్న పాదయాత్ర చేయబడింది. ఎందుకంటే ఆయన ఒకటే పోకడ పోతుంది కాబట్టి ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నాను. అలాగే నస్కల్ గ్రామ ప్రజల తరఫున మేడంకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.